దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. శ్రీమాత్రే నమః. అమ్మవారి రూపం ఎప్పుడు చూసినా చాలా దివ్యంగా కనపడుతుంది కదా. నిజానికి చెప్పాలంటే అందరినీ, అంటే తన భక్తులందరినీ రక్షించాలన్న అమ్మే, దుష్టులను శిక్షించాలన్న అమ్మే. అమ్మవారి ఎన్నో రూపాలలో ఉగ్ర రూపం అనగానే మనందరికీ గుర్తొచ్చేది అపర కాళికాదేవి. కాళికా అమ్మవారంటే కళకత్తా మనకు గుర్తొస్తుంది. కళకత్తాలో కాళీ అమ్మవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళ కోసమని హైదరాబాద్లో కాళీ మందిర్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అదే మందిరం దగ్గర నేనున్నాను. శంషాబాద్ నర్కొడ గ్రామం దగ్గర ఈ మందిరం ఉందండి. చాలా సుందరంగా ఉంటుంది. కలకత్తాలో అమ్మవారి ఆలయం ఏ విధంగా అయితే ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. మరి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం, అలాగే ఈ దివ్యమైన ఆలయాన్ని కూడా ఒకసారి వీక్షిద్దామా? రండి వెళ్దాం. ఆలయంలోకి అమ్మవారిని దర్శించుకునే ముందు మనకు పుష్కరిణి కనపడుతుందండి. టెంపుల్ ఆపోజిట్ ఎదురుగానే ఉంటుంది. వెళ్ళి మనం కాలు కట్టుకుని ఒకసారి దండం పెట్టుకుని లోపల ఇదే ఆలయం లోపలికి వెళ్ళడానికి మార్గం అండి. ఈ ద్వారం గుండానే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఇచ్చారు చూసారా, ఉదయం 8 గంటల నుంచి 12, అలాగే 12 గంటలకి క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఇక సంధ్య ఆరతి 7 గంటలకు అమ్మవారికి ఇస్తారండి. చూడడానికి రెండు కళ్ళు సరిపో అంత దివ్యంగా ఉంటుంది. అవకాశం ఉంటే మీరు ఆ టైంకి రావచ్చు. ఎగ్జాక్ట్లీ మీకు లొకేషన్ చెప్పాను కదా, నర్కొడ గ్రామం పేరు. మీరు జస్ట్ గూగుల్లో అలా టైప్ చేసుకుని వచ్చినా కూడా రావచ్చు. గచ్చిబౌలి నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది శంషాబాద్ దగ్గరే. మనకి ఎగ్జాక్ట్ మ్యాప్ చూపిస్తుంది. చక్కగా అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్న వాళ్ళు, హ్యాపీగా ఈ ప్లేస్లో స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు రావచ్చు. రండి ఇక లోపల ఆలయం చూద్దాం. చాలా సుందరమైన దేవాలయం అండి. అచ్చం కలకత్తాలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇక్కడ నిర్మించారు. మొత్తంగా ఇది 4 ఎకరాల స్థలం. బృందావనంలా ఉంది అసలు. మధ్యలోనేమో ఆలయాలు కనిపిస్తాయి, ఒక ధ్యాన మందిరం కనబడుతుంది. మిగతా ప్లేస్ అంతా కూడా మొత్తం పచ్చటి మొక్కలతో, అలాగ పూల మొక్కలు, అలాగే కొన్ని అలంకరణకు పెట్టేటువంటి మొక్కలు వాటితో పూర్తిగా నిండిపోయింది. ముందుగా మనకి స్టార్టింగే మహాగణపతితో ప్రారంభించవచ్చు. వినాయకుడు అలాగే రాధాకృష్ణుల ఆలయాన్ని మనం ఫస్ట్ చూడొచ్చు. వెళ్దాం రండి. ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు ఒక దివ్యమైన అనుభూతి అండి. ఒక పాజిటివ్ వైబ్ మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఇక్కడ చాలామంది నార్త్ సైడ్ వాళ్ళు కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. వాళ్ళు అంటున్న మాట వాళ్ళ నోటి నుంచి నేను విన్నది, కలకత్తాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి అనే భావన. అంటే చూడగానే వాళ్ళకి అలా అనిపించింది. నేను మొదటిసారి ఇలా ఒక కాళీ మందిరానికి రావటం చాలా సుందరంగా ఉంది. రావటం రావటం మనకి రాధాకృష్ణులు ఎంత అందంగా అలంకరించారో, అలాగే ఆ గణపతిని కూడా దర్శించుకోవచ్చు. పాలరాతిలో ఆ గణపతి మనకు కనబడతారనమాట. ఇక మధ్యలో అమ్మవారి ఆలయం ఉంటుంది,
అటుపక్కగా వెంకటేశ్వర స్వామి మహాశివుణ్ణి కూడా మనం దర్శించుకోవచ్చు. శివయ్య ఎంత చక్కగా ఉన్నారో తెలుసా, పానవటమే చాలా ఎత్తుగా ఉంది, దానిపైన ఇంకా పెద్ద పానవటం ఉండి అక్కడ లింగ రూపంలో స్వామి చక్కగా వస్త్రాలు, పట్టు వస్త్రాలు కట్టారు, రుద్రాక్షలు వేశారు, చాలా వల్ల నిండుగా కూర్చున్నట్టుగా ఉన్నాడు ఆ శివయ్య. ఎంత బాగుందండి స్వామి రూపం, కుజ్జిగా భలే ఉన్నారు, ఒక మూడు అడుగుల్లో ఉంటారేమో స్వామి. ఆ నల్లరాటి విగ్రహంలో ఆ నామాల మధ్యలో ఉంచి ఆయన కళ్ళు, ఆయన చిక్కటి బుగ్జి చిరునవ్వు బుగ్గలు ఇలా కనిపిస్తున్నాయి స్వామివి. పింక్ కలర్ వస్త్రాలతో అలాగే ఆభరణాలతో అలంకరించారు, శంఖుచక్రాలు ఆ నామం కిరీటంతో ధగధగా మెరిసిపోతున్నాడు ఆయన. గోవింద గోవింద. ఆలయ ప్రాంగణం అంతా కూడా పచ్చదనమే కనిపిస్తుందండి. వచ్చిన భక్తులు సేద తీరేందుకు ఇలా చిన్న చిన్నగా ఏర్పాట్లు చేశారనమాట. పూర్తిగా న్యాచురల్గానే మనకు కనిపిస్తాయి, ఎక్కడ ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసినట్టుగా అనిపించదు. కానీ సుందరమైన వాతావరణం సాయంత్రం పూట అంటే 3 గంటలకు అలా వచ్చి 6-7 దాకా ఇక్కడ ఈ ప్రాంగణంలోనే గడిపితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎవరు మిస్ చేసుకోవద్దు. హైదరాబాద్ చుట్టుపక్కలలో ఉంటే హ్యాపీగా మీరు గచ్చిబౌలి నుంచి ఒక 30 కిలోమీటర్లు ఉంటుందండి, శంషాబాద్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా ఈజీ అడ్రస్ అంటే అమ్మపల్లి టెంపుల్ చాలా మందికి తెలుసు, అమ్మపల్లి టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ 3 కిలోమీటర్లు మాత్రమే శంషాబాద్ నర్కూడ గ్రామంలో ఈ కాళీ మందిర్ ఉంది. ఎంత చక్కగా దర్శనమైందో అమ్మవారు, ఎంత నిండుగా కనబడుతున్నారో తెలుసా, చాలా ఆ రూపమే నిజంగా అద్భుతం అండి. మహాశక్తి అంటే ఆవిడ ఉగ్ర రూపంతో ఉన్నా కూడా అపర కాళికాదేవి అయినా కూడా భక్తుల పాలిట ఆవిడ ఎప్పుడు శాంత స్వరూపురాలే కదా. కాళికాంబవారిని చూడగానే నాకు అనిపించిన భావనే అది, అమ్మా అంటూ పిలవగానే దగ్గరికి రా ఆప్యాయంగా అన్నట్టుగా ఆవిడ ఇలా చేతులు చాచి పిలిచినట్టుగా అనిపించింది. ఎంత దివ్యమైన రూపం అండి, పచ్చటి చీరతో అలంకరించారు అమ్మవారికి. ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాను నేను, అందుకనే అమ్మవారిని చూపించగలిగాను. అడిగితే పర్లేదమ్మా చూపించవచ్చు అమ్మవారి విగ్రహం అన్నారు. మూలమూర్తులు చూపించేటప్పుడు కాస్త ఆలోచిస్తాను, కానీ ఇక్కడ చూపించమన్నారు. ఎవరైతే భక్తులు చూడలేదు, ఇప్పటివరకు అమ్మవారిని దర్శించుకోలేదు, వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చి ఇంకా మీరు అనుభూతిని చెందాలి. అందుకనే ఒకసారి చూపిద్దాం అనిపించింది మీకు కూడా. పచ్చటి చీర అలంకరించారు, వజ్రాలతోటి ఆ హారాలు ఆవిడ వేసుకున్నటువంటి ఆభరణాలతో ధగధగా మెరిసిపోతున్నారు. పెద్ద పెద్ద కళ్ళు, ఆ ఎర్రటి నాలుక, అలాగే ఆభరణాలు కావచ్చు, ప్రతిదీ ఆవిడ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో 4 చేతులతో అమ్మవారు మనకు కనపడుతుంది. కింద మహిషాసురుణ్ణి అలా తొక్కిపెట్టి ఆవిడ నాలుకని ఇలా పెట్టినట్టుగా, ఒకవైపునే మనకి పంచలోహంతోటి ఆ పులిబొమ్మను కూడా ఒకవైపుగా చూడొచ్చు మనం. అలాగే ముందుగా 3 స్టెప్స్ ఉంటాయి మనకి, ఆ స్టెప్స్కి పైన అమ్మవారు అలా ఉంటే ముందు మనకి ఒక కలశం ఉంటుంది పూర్ణ కుంభంలాగా, ఒకవైపుగా శారదాదేవి, మరోవైపుగా రామకృష్ణ పరమహంస గారు, వాళ్ళిద్దరు ఇలా కూర్చున్నట్లుగా కనిపిస్తారనమాట. ఇంకొకటి చెప్పుకోవాలి, ఎంత అంటే లోపల కూడా గర్భాలయం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఒక 20 మంది పట్టేంత స్థలం ఉంటుంది. అదంతా కూడా అమ్మవారి ఇల్లే కదా, ఆవిడ గది ప్రత్యేకంగా. ఒకవైపుగా ఆవిడ పవలింపు సేవకి ఉపయోగించేటువంటి ఒక మంచాన్ని కూడా అక్కడ చూడొచ్చు అమ్మవారిది, తెల్లగా దుప్పటి దిండ్లు కూడా మనం 2 గమనించవచ్చు, ఎడం పక్కగా మనకు కనపడతాయి. అలాగే మొత్తం అదంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది, అమ్మవారికి ప్రత్యేకంగా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక మందిరంలో ఆవిడ అలా నుంచునుందా అన్నట్టు అనిపిస్తుంది అండి. మొత్తం అంతా కూడా వెండితో చేసినది అనమాట, పైకి పెద్దగా ఉంటుంది అది 10-11 అడుగులు. అమ్మవారి రూపం మాత్రం మనకి 3.5 నుంచి 4 అడుగుల్లో కనిపిస్తారనమాట, నల్లటి విగ్రహం. ఆ అపర కాళికాదేవి అలాగే ఉంటారు కదా, నిజంగా చూస్తే అంటే మనకి ఏమైనా భయాలున్నా బాధలున్నా ఒక్కసారి అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే
అవన్నీ ఆవిడ తీసేసుకుంటది అన్నట్టుగా ఒక అభయం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట. ఎంతో మంది భక్తులు ప్రతినిత్యం దర్శనం చేసుకుంటూనే ఉంటారండి చాలా మంది. మాతేశ్వరి చరణారవిందార్పణమస్తు. కాళికామాత అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి, అందుకు అమ్మవారు ముందు కాళికాదేవి వస్తుంది. కాబట్టి ఇక్కడ కాళికాదేవి కలకత్తా కాళీ అమ్మవారి దేవాలయం. ఈ కలకత్తా కాళీ అమ్మవారి దేవాలయంలో దుష్టశక్తులు దుష్టగ్రహాలు పంచభూతాల్లో ఉండేటువంటి దుష్టశక్తులన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఈ అమ్మవారే వెలిసింది. ఈ అమ్మవారు మహాకాళి కాళీమాత అమ్మవారు. కలకత్తాలో ఉన్న దేవాలయం హైదరాబాద్లో నిర్మాణం చేయడం జరిగింది. ఈ కలకత్తా కాళీ అమ్మవారి దేవాలయం అంటే అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి శక్తిపీఠం. ఆ శక్తిపీఠం ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఏమిటంటే కలకత్తా కాళీ కాళీ అమ్మవారి దర్శనం చేసుకున్నట్టయితే ఎటువంటి దుష్టశక్తులైనా పోతాయి, ఎటువంటి వాళ్ళకైనా మొక్కులు చెల్లుతాయి, వారి వారి కోరికలు ఏమేమి ఉన్నా కూడా ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర మొక్కుకున్నట్టయితే సత్ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ అమ్మవారు శంషాబాద్ నుండి నరకుడ దేవాలయంలో ఈ అమ్మవారు ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంతటి శక్తివంతమైనటువంటి కాళీమాత అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎవరైతే వృద్ధులు కానీ అనారోగ్యం కానీ డబ్బు లేని వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ పోలేని పరిస్థితుల్లో ఇటువంటి క్షేత్రానికి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి కాళీ అమ్మవారి దర్శనం చేసుకున్నట్టయితే వారికి సత్ఫలితం దక్కుతుంది. అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యం నుంచి నిర్మూలమైపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఈ టెంపుల్లో అంతా కూడా బెంగాలీ కల్చరే మనకు కనిపిస్తుంది అండి. చాలా వరకు పురోహితులందరూ కూడా బెంగాలీలే. వాళ్ళు ఏ విధంగా అంటే కాళికా అమ్మవారి ఆలయంలో ఎలా అయితే పూజ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వాస్తవానికి ఈ మందిరం గురించి మాట్లాడుకోవాలంటే చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు బెంగాల్ నుంచి వచ్చి హైదరాబాద్లోనే వాళ్ళు సెటిల్ అయ్యారు. అయితే ఆయన ప్రతిసారి వెళ్ళి కలకత్తా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ వచ్చేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళి వస్తున్నాను బాగానే ఉంది, హైదరాబాద్లో కూడా కాళీ అమ్మవారి ఆలయం నిర్మిస్తే బాగుంటుంది అనేది ఆయనకు ఒక ఆలోచన వచ్చిందట. ఇక అమ్మవారు పలికింది అన్నట్టుగా భావించి అమ్మ నేను ఇలా మందిరం నిర్మిద్దాం అనుకుంటున్నానని ఆవిడ ముందు పెడితే ఆలోచన ఆవిడే ఇంత చక్కటి స్థలాన్ని చూపించారట. 2010లో మందిరాన్ని నిర్మిద్దామని చెప్పి శంకుస్థాపన జరిగితే 10 సంవత్సరాల పాటు మొత్తంగా నిర్మాణం జరిగింది. అన్ని ఒడిదుడుకులు అడ్డంకులు అన్నీ క్రాస్ చేసుకుని మొత్తానికి 10 సంవత్సరాలు పట్టింది ఆలయం నిర్మించడానికి. నిర్మించిన వెంటనే నిర్మించడం కూడా అలా ఇలా కాదు, అత్యద్భుతంగా సుందరంగా ఇలా 3 ఎకరాల్లో అచ్చం కోలకత్తాలో ఏ విధంగా అయితే ఉందో అలాగే ఇక్కడ నిర్మించారనమాట. శని ఆదివారంలో 1000 మంది వచ్చి దర్శనం చేసుకుంటారండి. సాధారణ రోజుల్లో అయితే మాత్రం 100లో భక్తులు వస్తూ ఉంటారు. టైమింగ్స్ కూడా నేను పర్టికులర్గా ఇచ్చాను కదా, మీరు రావచ్చు. చక్కగా కాసేపు రిలాక్స్ అయ్యే ప్లేస్ కూడా ఇది. అమ్మవారి సన్నిధిలో అలా కూర్చుని ధ్యానం చేసుకునే వాళ్ళు కొంతమంది. దసరా కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. అలాగే రానున్న శ్రావణ మాసం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా స్పెషల్ డేస్ అయితే చాలా అద్భుతంగా జరుగుతాయి. సో ఎవరన్నా రావాలనుకున్నప్పుడు కొంత టైం తీసుకుని రండి. శని ఆదివారం అయితే ఇంకా మంచిది. సెలవు రోజుల్లో మీ పిల్లల్ని మీ చుట్టాలని అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఎంత ఆహ్లాదకరంగా ఉందండి. ఈవినింగ్ టైమ్స్లో వస్తే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మార్నింగ్ 8 o'clockకి టెంపుల్ తెరుస్తారు కాబట్టి ఆ టైం కల్లా మీరు ఇక్కడ ఉంటేనండి, ఇంత ప్రకృతి మధ్యలో ఇంత సుందరమైన ఆలయాన్ని మీరు చూసిన వాళ్ళు అవుతారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది అంటే రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతాం అంతే. అమ్మని అలా దర్శించుకుని మిగతా ఉపాలయాలన్నీ చూసుకుని కాసేపు ధ్యానం చేసుకుంటే వేరే లోకంలోకి వెళ్ళిపోతాం అంతే. ఎంత పచ్చగా హాయిగా కనిపిస్తుందో. మూడెకరాల్లో ఉన్నటువంటి ఈ దివ్యమైన కాళీ మందిర్లో అడుగడుగున అద్భుతాలే మనకు కనిపిస్తాయండి. చుట్టూ ప్రహరీ గోడకి ఎంత చక్కగా విగ్రహాలను ఇలా చెక్కారో ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను విజువల్స్లో. శ్రీకృష్ణ భగవానుడిది, అలాగే శ్రీరామచంద్రుడి, రామాయణానికి సంబంధించి అలాగే భాగవతానికి సంబంధించి కొన్ని దృశ్యాలను ఇక్కడ చాలా అందంగా చిత్రీకరించారు గోడలపై.
ప్రధానంగా మనం గమనించవచ్చు కాళీ మందిర్లో వివేకానందుడి జీవిత చరిత్ర కూడా. కాళీ మందిర్కి అలాగే వివేకానందుడికి ఒక విచిత్రమైనటువంటి సంబంధం ఉంది అని చెప్తారు. అదేమిటి అంటే, వారు పుట్టిందంతా కూడా బెంగాల్లోనే, వారి గురువైన రామకృష్ణ పరమహంస ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు బోధిస్తూ ఉండేవాళ్ళు, పలానా చోటకు వెళ్ళి ధ్యానం చేసుకో, ఇలా ఇలా నీ జీవితం బాగుపడుతుంది. ముందు వారి పేరు నరేంద్ర. ఆయన వివేకానందుడిగా మారింది కాళీమాత అనుగ్రహం వల్లనే. అది ఏ విధంగా అంటే, ఫినాన్షియల్గా నువ్వు ఇంకా ఎదగాలి, నువ్వు ఇంకా స్టాండర్డ్ అవ్వాలి నీ లైఫ్లో అని చెప్పి రామకృష్ణ పరమహంస ఏదైతే గురువుగారు ఉంటారో, వివేకానందుడికి అంటే నరేంద్రుడికి చెప్తారట, వెళ్ళి అమ్మవారి ఆలయంలో కూర్చుని కాసేపు ధ్యానం చేసుకో, అమ్మవారు నీకు ఏం కావాలంటే అది అనుగ్రహిస్తుంది అని. అలాగే ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండగా ఫినాన్షియల్ అంటే ఆయన ఆర్థికంగా ఆయన జీవితంలో స్థిరపడ్డానికన్నా కూడా నాలెడ్జ్ పరంగా ఆవిడకి ఎక్కువగా అనుగ్రహం ఇచ్చిందట కాళీమాత. అప్పటి నుంచి నరేంద్రనాథుడు కాస్త వివేకానందుడిగా ఇంతమందికి ఆదర్శప్రాయంగా అయ్యారు. కాళీ మందిర్లోనే ఎడమ వైపుగా మనం చూస్తామంటే ఒక పెద్ద స్టేజ్ లాగా మనకు కనిపిస్తుంది. కైలాసంలో ఆ శివపార్వతులు అలా కూర్చుని మనల్ని వీక్షిస్తున్నట్లుగా ఒక స్టేజ్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వివిధ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఇక్కడే జరిపిస్తారనమాట. కళ్యాణాలు ఏమైనా నిర్వహించాల్సిన, ఏమైనా ఆలయానికి సంబంధించి ఏమైనా విశేషమైన కార్యక్రమాలు ఉంటే ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. వచ్చి ఎక్కువ మంది వీక్షించేందుకు కూడా ఇక్కడ ఖాళీ స్థలం చాలా ఉంది. ఇక్కడ చైర్స్ అవి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కార్యక్రమాలు జరిగినప్పుడు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి వీక్షించవచ్చు అనమాట. సుందరంగా ఉందో చూడండి. శ్రీకృష్ణుడి లీలలు ఎన్నో కదా, అందులో ముఖ్యమైన ఘట్టాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగా చిన్నప్పుడు తను చేసినటువంటి కొన్ని కొన్ని ఘటనల్లో మనందరికీ బాగా గుర్తుండేది కాళింగ మర్దనం. కాళింగం అనేటువంటి మడుగులో ఒక సర్పం అందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది. ఎవరు నీళ్ళు తీసుకువెళ్ళడానికి వెళ్ళినా సరే వాళ్ళని కాటేయటము ఇలా ఇబ్బంది పెడుతుందని చెప్పి కృష్ణుడే వెళ్ళి నేను దాన్ని అంత ముందిస్తాను అని చెప్పి వెళ్తాడు కదా. అలా వెళ్ళి దాంతో ఫైట్ చేసి పైకి ఎలా వస్తాడు ఆయన, దాని పడగ పైన నృత్యం చేసుకుంటూ ఎలా అయితే వస్తాడో అదే మాదిరిగా ఇక్కడ ఒక సుందరమైన విగ్రహంలాగా ఏర్పాటు చేశారండి. ఇదంతా కూడా ఫౌంటైన్, ఈవినింగ్ అయితే మనకి ఫౌంటైన్ ఓపెన్ అంటే ఆన్ చేస్తారు అప్పుడు. సో అప్పుడు మనకి చక్కగా నీళ్ళల్లో ఆయన ఇలా నాట్యం ఆడుతున్నట్లుగా కనిపిస్తారు. ఎంత సుందరంగా ఉందండి ఆలయం. అచ్చం కలకత్తాలో ఏ విధంగా అయితే కాళీ మందిర్ ఉంటుందో ఆ కాళికా అమ్మవారి గుడి అదే మాదిరిగా ఇక్కడ నిర్మించారు. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే, ఒకసారి మీరు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు వచ్చి, ఒకవేళ వెళ్ళలేదనుకుంటే ఖచ్చితంగా అదే అనుభూతి ఇక్కడ ఉంటుందండి. ఆర్కిటెక్చర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సాధారణంగా మనందరికీ తెలుసు సౌత్ సైడ్ టెంపుల్స్లోనే ఎక్కువగా కలర్ఫుల్గా పెద్ద పెద్ద గోపురాలు ఒక రకమైన నిర్మాణ శైలి కనపడుతుంది. నార్త్ సైడ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ఇదే స్ట్రక్చర్. వాళ్ళు సింగిల్ ఆర్ టూ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తారు. అది ఇక్కడ చూడొచ్చు, మెరూన్ అండ్ లైట్ బిస్కెట్ కలర్ అనమాట ఇక్కడ యూజ్ చేసింది, లైట్ గోల్డెన్ లైట్ ఎల్లో ఆ రెండు కలర్స్తోనే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. ఉపాలయాలు అలాగే ప్రధానంగా అమ్మవారి ఆలయం వీటన్నిటికీ కూడా సేమ్ కలర్తో ఉంటుంది. మొత్తం అంతా కూడా ఏదో మెహల్స్ లాగా మనకు కనపడతాయి అన్నమాట. మందిరానికి ఎదురుకుంటేనే మనకి వివేకానందుడి ధ్యాన మందిరం ఉంటుందండి. ధ్యానం చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా అక్కడ కూర్చుని కాసేపు మెడిటేట్ చేసుకోవచ్చు. వెళ్దామా మరి, రండి. కాళీ అమ్మవారు నిజంగా ఎంతమందికి ఎన్ని రకాలుగా అనుగ్రహించిందో కదా. ఏమి రాని కాళిదాసుని నాలుక మీద బీజాక్షరాలు రాసి మహాకవి కాళిదాసుని చేసింది, మరోవైపు నరేంద్రుణ్ణి మహాజ్ఞానవంతుడైన వివేకానందుణ్ణి చేసింది. చూసారుగా హైదరాబాద్కి అతి దగ్గరలో శంషాబాద్ నర్కోడ్ గ్రామంలో ఉన్నటువంటి స్వర్ణశిల్పి, బెంగాల్ స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ని అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు, ఇంకా కనబడుతుంది ఆవిడ రూపం. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈజీ అడ్రస్ అండి, హ్యాపీగా రండి అమ్మవారిని దర్శించుకోండి. అలాగే మిగతా ఉపాలయాలు కూడా చూసి కాసేపు ఈ ఆలయ ప్రాంగణంలో గడిపి వెళ్ళండి. ఎక్కడ లేని ప్రశాంతత మీ సొంతం అవుతుంది. ఇది వాళ్ళది టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్యమైన ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.